కాంట్రాక్ట్ లెక్చరర్లు వెనక్కు తగ్గుతారా ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ లోపు విధిలో చేరతారా ప్రభుత్వం ఆలోచన ఏంటి కాంట్రాక్ట్ లెక్చరర్ల మాట ఏమిటి తెలంగాణలో పలు డిమాండ్లతో జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళనబాటు పడ్డారు కనీస వేతన విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు 50% వేతనాలు పెంచేందుకు జీవో తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది అయితే డిమాండ్లపై సానుకూల ప్రకటన లేకుండా ఆందోళన ఎలా విరమిస్తామని కాంట్రాక్ట్ లెక్చరర్లు చెబుతున్నారు ప్రభుత్వం చర్చలకు పిలిస్తే ఆందోళన విరమించడంపై ఆలోచిస్తామని అంటున్నారు 2000 లో మేము జాయిన్ అయ్యాము అప్పటివరకు ఇప్పటివరకు చాలా మంత్రులు వచ్చారు వెళ్ళారు మాకు కనీసపు వేతనం కూడా లేదు సెలవులు లేవు మెటర్నిటీ లీవ్ లేదు లేడీస్ చాలా మంది అబార్షన్స్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు వెళ్లి డెలివరీకి వెళ్లి మళ్ళీ వచ్చే వరకు వాళ్ళ పోస్టులు కూడా పోయాయి చాలా మందికి అలా కూడా ప్రాబ్లమ్స్ అయ్యాయి అయితే మాకు సిఎల్స్ కూడా లేవు ఎటువంటి జీతము ఎటువంటి మాకు కనీస వేతనం కూడా లేదు అయినా కూడా మేము ప్రభుత్వ కాలేజీలో చేరామని అలాగే నెట్టుకుంటూ వచ్చాము కాబట్టి ఇప్పటికైనా 10th పిఆర్సి ప్రకారము బేసిక్ ప్లస్ డిఏ ఇస్తే కానీ మేము విరమించామని మీరు తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి పెట్టడం జరిగింది 2.5 సంవత్సరాలు గడిచినా కానీ రెగ్యులరైజేషన్ కు నోచుకోలేదు కోర్టు సమస్య ఉందని చెప్పేసి మెలిక పెట్టి దీన్ని కాలయాపన చేయడం అని జరుగుతుంది డెడ్ లైన్ లోపు జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్